ఎపిసోడ్ కోసం చేసే జాగింగ్లు ఎవ్రీడే చేస్తుంటే ఇది వెనకలాగే ప్రాబ్లం ఉండేది కాదు. నేను రౌండ్ వేద్దామని వస్తే ఇది ఎవరు నాకు రౌండ్ వేసెళ్ళింది, నాకు రౌండ్ వేసెళ్ళింది. ఆగదు ఆగదు ఆగదు. అదే అదే అన్నా, నాకు తెలియదే రోజు అటుపక్క వెళ్తానని మళ్ళీ చెప్పాలి నువ్వు. ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా? అమ్మాయా, మరి పద లేట్ ఎందుకు? నువ్వు అదైనా ఆపుకునేలా ఉన్నా కానీ ఇది మాత్రం ఆపుకునేలా లేవు. అమ్మాయి ఉందన్నా. ఎవర్రా? సౌందర్య లహరి. సౌందర్య లహరియా? ఓ పంచే, సౌందర్య నువ్వు తీసుకు లహరి నాకు ఇచ్చే. ఇక్కడ గొడవ వస్తుంది. ప్రస్తుతం ఇద్దరు నువ్వు కావాలంటే అలాగొద్ది. దేవుడా, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. చెయ్యమ్మ, నీకోసం అనవసరంగా ఒప్పుకున్నాను. పెళ్లి కావాలి ఎవరికి? నాకు. ఎందుకే అమ్మాయి ఎలా ఉంటది? ఆ అమ్మాయి నడుము రింగు రోడ్డులా ఉంటది, మధ్యలో బొడ్డు అయితే తుక్కుగోళ్లాగా ఇంత ఉంటది, శ్రీదేవి సిట్ అంత పుట్టుమచ్చు ఉంటది. ఎందుకే అమ్మాయి నడుము చూసా? మొహం చూడలేదా? మనం మొహం ఎప్పుడు చూసావన్నా? అబ్బా తమ్ముడు, నాకు అమ్మ ఎలాగైనా కావాలన్నా. ఎలా కావాలంటే ఎలాగ వద్దురా. ఇప్పుడు ఊర్లో ఎన్ని ఉంటాయి? మొత్తం 1000 ఇల్లు ఉంటాయి. అవును, మొత్తం తిరిగేస్తే దొరికేస్తుంది. అలాగైతే మొత్తం తిరగవలసిన 950 తిరిగి సరిపోద్ది. ఏ 50 ఆల్రెడీ తిరిగేశా నేను. అయితే 850 తిరిగితే చాలు. అదేంట్రా? ఆల్రెడీ నేను 100 తిరిగేసా, నేను 100 తిరిగేసా. నీకేంటి పెళ్లి కావాలి? అంతే. మరి ఎలా ప్లాన్ చేద్దాం? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచారు అనుకో, వాళ్ళే అందరిని పిలిచి పెద్ద పార్టీ చేస్తారు. అలా అమ్మాయి కూడా మనం దొరికేస్తాం. ఇప్పుడు మొత్తం పెద్దలందరూ వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉండిపోతే? మరి పెద్దలందరూ ఎక్కడ ఉంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చి మాదిగడు ప్రతిసారి పెళ్లి అవ్వలేదు పెళ్లి అనగా, ఇప్పుడు మాదిగడికి పెళ్లి చేస్తున్నావు. ఏంటి లెక్క పెట్టుకున్నావు? ఇప్పటికి 3 శోభనాలు చేశారు కానీ ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నారన్న నాకు. ఒరు గల్లుకే పిల్లా పిల్లా ఎన్ను పూస గల్లు గల్లు వన్నాదే, బోర చూపులే రువ్వే పిల్లా ఏక వీర నువ్వులా ఉన్నావే. Hello everybody and welcome to Sridevi Drama Company. Let's welcome our special guest Pragati garu. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్న దారి జింగే పట్టు, నన్ను నిల్లు దాచి పట్టు. Welcome Pragati garu, welcome to Sridevi Drama Company. Thank you. Pragati garu, నిన్న ఆటోలో వచ్చేటప్పుడు క్యాష్ లేక తెలుసా ఎన్ని తుప్పలు పడ్డాను, తుప్పలు పడ్డాను. తుప్పలు కాదమ్మా, తిప్పలు, తిప్పలు, తుప్పలు. అన్నా ఏంట్రా, నేను చూసిన సౌందర్య లారీ ఏవిడే అన్నా? అయినా నువ్వు పుట్టుపచ్చ నడుమే చూసానన్నా కదా, అది పరిగెడుతున్నప్పుడు నడుమే నుంచి చేతి మీదకి వచ్చింది. ఇక్కడ చూడు ఆ మచ్చ ఎటుపక్కందని చూడు ఒకసారి. ఆల్రెడీ ఒకరిని పంపించేసి ఇక్కడికి వచ్చిన మచ్చ ఉంది ఆడికి. నువ్వేంట్రా, ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే మల్లు పూలు పట్టుకొచ్చావు. పెళ్లి అయిన తర్వాత ఏమవుద్ది? పెళ్లి అయితే అప్పకింతలు అవుతాయి. అప్పకింతల తర్వాత ఫస్ట్ నైట్ అవుద్ది. అప్పుడు ఏం కావాలి? మల్లు పూలే కావాలి. అందుకే పెట్టేసుకుని వచ్చాం. అది అలోప్ వాడిపోతాయేమో. వాడిపోయినా ఈడిపోయినా అది మాత్రం పోదు, అది మాత్రం పోదు. అయినా మీరిద్దరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? నేను ఒక సౌందర్య లహరిని చూశాను, నడుము మీద చిన్న పుట్టు మచ్చ. ఆ అమ్మాయి ఇలా వచ్చి తిరిగి ఇలా వెళ్ళిపోయింది. మా వాడు ఫస్ట్ టైం పెళ్లి కావాలి అంటున్నాను. సరే, పేమెంట్ గ్రాండ్ గా ఇస్తారు కదా? చాలా గ్రాండ్ గా ఇస్తాం. సరే, నేను వెళ్ళి నా సీట్ లో ఆసనం అవుతాను. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి కనపడితే వెంటనే పెళ్లి చేసేసుకోవడమే, తర్వాత మామూలుగా మచ్చపట్టు తాలి కట్టు. మరి ఇంకెందుకు లేటు? మా ఊరు వాళ్ళని పిలిచేయి. ఊరు వాళ్ళు వచ్చేయండి.
నడుముకు పెట్టిన మచ్చలు రమ్మంటే ఎపిసోడ్ కు పెట్టిన మచ్చలన్నీ వచ్చినాయి, ఎపిసోడ్ కు పెట్టిన మచ్చలన్నీ వచ్చినాయి. సరిగ్గా చూడు, మచ్చంది మొత్తం మచ్చే కదరా, ఇంక మచ్చుండే తేడా. నువ్వే అనేసుకోరా, మాకు తెలియదు. ఆది గారు నాకుందా చూడు. మీకు కావాల్సిన మచ్చ నా నడుము మీద చూడాలన్నా. ఎటు చూసినా ఎటు తిరిగి చూడాలరా, ఈ నడుము ఎక్కడ ఉందనేది. ఏమండి నెల రోజులైంది నా భర్త కూడా దీంతో పాటు కలిపి ఇంకొక ఆరు నెలలు లాగానే సచ్చిపూర్తే చేద్దాం మీది, సచ్చిపూర్తే చేద్దాం మీది. ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఊర్లో జనాలు అందరు ఎలా ఉన్నారు? మీ జనాలేగా మొత్తం ఊరంతా, మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. చెప్పు. చిరంజీవి గారి బర్త్డే ఆయన ఫ్యాన్స్ బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు కదన్న, నా బర్త్డేని కూడా అట్లనే సెలబ్రేషన్ చేస్తారా? నీ బర్త్డే మీ అమ్మా నాన్నే చేయరు, నీకు ఫ్యాన్స్ ఎవడు? అసలు వీళ్ళు కాదు చిరంజీవి గారు, నన్ను బయట ఏమంటారు తెలుసా, మొటా మేస్త్రి అంటారు. మరి ఇన్ని మోటలు వేసుకుంటే మొటా మేస్త్రి అనే. అవును ఈ లండన్ డ్రాయర్ మచ్చుందంటావా? లండన్ డ్రాయర్ లోనే మచ్చుంది చూడండి. కాదు మీరు ఊరు మొత్తాన్ని పిలవమన్నారు, పిలిచాను. ఇల్లే కాదు, ఊర్లో అమ్మాయిలు కూడా ఉంటారు, వాళ్ళు రావాలి. సరే మీరు అన్నట్టు ఊర్లోనే అమ్మాయిలు కూడా పిలిపించుదాం. ఓకే ఊర్లో ఉన్న అమ్మాయిలు ఇది వచ్చింది నా గలగల ఆడుతుంది, గలగల ఆడుతుంది. చాలా మంది ఉన్నారు, వరుసగా చూసుకుంటే వెళ్ళిపోదాం. మాకు తెలియాల్సింది ఒకటి ఉంది కదా, అది ఎవరికొందో చూడాలి కదా. ఈ అమ్మాయిని ఎవరొకరు ఉండొచ్చు అంటున్నారు? ఉండొచ్చు. నువ్వు కక్కుర్తి పడ్డావా అటు పక్క మలకపడ శైలి ఆడిరా. ఏంటి మచ్చ మచ్చ లుంగి నా కోసమా? అమ్మో అమ్మో నేనేంటి, నా లుంగి కూడా ఒప్పుకోదు, నా లుంగి కూడా ఒప్పుకోదు. ఇదిగో ఇక్కడ ఏదో పార్టీ జరుగుతుందండి కదా, అందులో పాట పాడేస్తా. మరి సింగర్స్ ఏం చేస్తారు, చీటీ పడబడతారా, చీటీ పడబడతారా? అది నేను యాంకరింగ్ చేస్తా. రష్మి ఏం చేయాలి? అక్క నేను కలిసి చేస్తా. మరి జనాలు ఏం చేయాలి అప్పుడు? అవును అది ఏంటో వెతుకుతున్నా. ఏంటి పొద్దున పార్క్ లో ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి నేనే నేనే నేనే. పల్లీలు అమ్ముకునేదాన్ని కాదు, పల్లీలు అమ్ముకునేదాన్ని కాదు, ఒక అమ్మాయి. నాకెందుకో ఈ అమ్మాయి అని నా డౌట్, ఎందుకంటే నేను మచ్చ చూడగానే జుమ్మని వెళ్ళిపోయింది సూపర్ ఉమెన్ లాగా. అది గారు బర్త్డే పార్టీ అన్నారు, ముందే చెప్పుంటే చెక్ బుక్ తెచ్చేదాన్ని కదా. బర్త్డే పార్టీకి చెక్ బుక్ బర్త్డే పార్టీకి చెక్ బుక్ చెప్పలేదు మీరే కదా. ఈ అమ్మాయిని కూడా భయపెట్టేసావా? భయపెట్టావమ్మా, ఏమనడు, ఊరికే చూస్తాడు అంతే, ఊరికే చూస్తాడు అంతే. తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఓరగా చూస్తాడు. ఏమే నువ్వు వెళ్ళవేనికి దండం పెడతా, దండం పెడతా. ఏ ఇంతమంది అమ్మాయిలు ఉంటే మీ ఇద్దరు తగులుకోవాలా నన్ను? ఎవరు ఏది కోరుకుంటారో అది దగ్గర అవుతారు. సర్లే ఆది గారు మీరు చెప్పినట్టు అందరూ వచ్చేసారు కదా. వచ్చేసారు, మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరందరం మీ సెలబ్రేషన్ పనిలో మీరు ఉండండి, మనం మన పనిలో మనం ఉందాం. ఈ రోజు ఎలాగైనా అమ్మాయి దొరకాల్సింది. ఏం పని? నువ్వు కాదు రాను వెళ్ళు.
అది ఏం పన్నా చెప్పవా? నేను చెప్పు అమ్మ, పన్నంతా మీకే కావాలా? ఎవర్రా ఆంటీని పిలిచింది చోకి, ఆంటీని పిలిచింది చోకి. అమ్మాయిలందరూ వెళ్ళి కూర్చోండి. మరో స్పెషల్ గెస్ట్ తన టీమ్ తో వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ మన మినీ మెగా స్టార్ నిహారిక అలాంగ్ విత్ some energy, and once again welcome to Sri Devi Drama Company. Hello world. Adi, please మీ మచ్చ గోళని పక్కన పెట్టి కాసేపు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం జనాలకి, సెలబ్రేషన్స్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాము. డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీయా? రెడీయా? అయితే లెట్స్ వాచ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్. తిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా పరసి కుదిరింది వడ్డానం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు. బుగ్గ చుక్క వారెవా, ముక్కు పుడక వారెవా, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరున్నది. ఉంటే చూపు దూరేటట్టు, నూరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. నిజంగా పండగ పండగలా ఉంది సెలబ్రేషన్. వెల్ డన్ వెల్ డన్ గైస్.
అనిపించింది? ఐ లవ్ ద పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ప్రగతి గారు మీకు ఎలా అనిపించింది ఈ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్? రాము గారు చాలా బాగా కొరియోగ్రఫ్ చేశారండి. ఎవ్రీబడి డిడ్ దేర్ అవుట్స్టాండింగ్ గుడ్ జాబ్. చాలా బాగా చేశారు. ఈ మచ్చగోళ్ళని పక్కన పెడితే మనలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ ఒక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ మన అందరి ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది మ్యూజికల్ జర్నీ. ఇక్కడ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ భావభావాలు ఏంటనేది మనకి సౌండ్ రూపంలో చెప్తా. సో ఫస్ట్ నాది వర్షాది జోడి ఎలా ఉంటది? నువ్వు సరిగ్గా చెప్పు, నాది వర్షాది జోడి ఎలా ఉంటది? రాఘవ గారు ఐశ్వర్య జోడి ఎలా ఉంది? సరే మా అక్కది మా బావది చెప్పండి. వాళ్ళది మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల తర్వాత అది సౌందర్యలహరి చిక్కినట్లేదు. నీ తీగలేదు తెగినట్టుంది, నీ తీగలేదు తెగినట్టుంది. ఆది బాగు పెళ్ళి అయిద్దా. శబాష్ 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 శబాష్.
తమ్ముడు అన్న ఇదేంటో తెలుసా నీకు? ఏంట్రా? కీబోర్డ్ అన్న. అవునా? ఏం ఎత్తుకుతున్నావు అన్న? ఇదేంటో తెలుసా? ఏంట్రా? భూతద్దం అన్న. అందరూ భూతద్దం భూతద్దం భూతేలేదు ఏంట్రా, అర్థమే ఉంది. అసలు మీరు మీ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తో మన అందరినీ ఒక వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ చేశారు. మధ్యలో ఈ పర్ఫార్మెన్స్ అవగా అందరు వచ్చేసి అది వేరే విషయం, కానీ దిస్ వాజ్ అన్ అబ్సల్యూట్ మెస్మరైజింగ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్. ప్రగతి గారు వేరే లోకానికి ట్రాన్స్పోర్ట్ అయిపోయారా ఒకేసారి? అబ్సల్యూట్లీ అశోక్. యూజువల్ గా ఈ స్టేజ్ ఆల్వేస్ గివ్స్ మీ అ సర్ప్రైజ్. ప్రతిసారి బండిల్ ఆఫ్ టాలెంట్ చూస్తూ ఉంటాను, అండ్ దిస్ ఇస్ అ సర్ప్రైజ్ టు మీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చిన స్పెషల్ గెస్ట్ ఈ స్కిట్ లో స్పెషల్ గా పార్టిసిపేట్ చేయబోతుందంట. సో లెట్స్ వాచ్ ఇట్. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా. ఆవిడ దాదా, నేను ఏటీఎం. అందరినీ దాదా అని పిలిచేది నువ్వు, దాదా అని పిలిచేది నాన్న. సుబ్బారావు గారు డబ్బులు ఇచ్చారా? అరే శుక్రవారం ఇస్తాను. వెంకట్రావు గారు? వాడు శుక్రవారం ఇస్తాను. అందరూ శుక్రవారం ఎందుకు ఇస్తానన్నారు? శుక్రవారమే కదా సినిమా సిరీస్ రిలీజ్ అయింది. అబ్బో వాడు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి ఇస్తానన్నాడు. అదేం టైం? వాడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తూ ఇస్తానన్నాడు. అందరు ఇస్తున్నారు కానీ డబ్బులు, ఒక అతను మాత్రం ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేదండి. మీ పేరు చెప్పినా కూడా ఇవ్వలేదు. ఎవరాది అది? అతను చైతన్య అని. అది మన తాలూకే, వదిలేసే వదిలే. భీమ్లా నాయక్ లో సాంగ్ చేశాను, మామూలుగా లేదు. ఇలా వచ్చి వెళ్ళిపోయిన దానికి కూడా ఇలా చెప్పుకుంటారా? మీరు సైరాలో చేసిన దానికంటే నాది కొంచెం పెద్దదే. అది అలా కాదా? అది అస్సలు ఖర్చు లేకుండా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఐడియా చెప్పు. ఖర్చు లేకుండా ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి. వరుణ్ బాబు గారిని హీరోగా పెట్టేయండి, నాగబాబు గారిని ప్రొడ్యూసర్ గా పెట్టేయండి, మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయండి, మీ హస్బెండ్ క్యారెక్టర్ చైతన్య గారికి ఇచ్చేయండి. ప్రీ రిలీజ్ కి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని పిలిచేయండి. ఖర్చు ఎక్కడ ఉంది అసలు? హీరోయిన్ నువ్వే అమ్మ. ఆవిడంటే చాలా ఖర్చు. సర్లే గాని ఏమండి, తెలుగులో మనం హీరోగా చేద్దాం అనుకుంటున్నాం. అది నేను కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఏంటి జోకా? ఫస్ట్ వేసింది ఎవడు? అది ప్రపంచంలో అది కష్టమైన పని ఏంటో తెలుసా? కౌంటర్ లేచేవాడి మీద కౌంటర్ లేచేవాళ్ళు వస్తే అది తీసుకోవడం. సర్లే గాని మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ విరుద్ధం. ఏమని? గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ అని నువ్వేదో కథ చెప్తానన్నావు మేడం కనపడ్డా. మేడం నేను ఒక మంచి పిట్టగా చెప్తాను మేడం. యాక్చువల్ గా ఒక పిట్ట గాలి ఎగురుతుంది మేడం, అది రెట్టేసింది. కింద చెట్టు మీద ఒక ఆకు మీద పడింది, అదే రెట్ట ఆకు మీద జారి కింద ఇంకో ఆకు మీద పడింది. పెట్ట అన్నాడు మొత్తం రెట్టే ఉంది. నవ్వాలి కదా, నవ్వాలి కదా. ఎందుకో ఈ హిట్ మీద ఉంటే బెస్ట్ అనిపిస్తుంది మేడం. దేనికి? మీ వెబ్ సిరీస్ హిట్ అవ్వాలని. నా సిరీస్ కంటే హిట్ ని స్కిట్ కే కావాలేమో. సరే మీరు వెళ్ళండి, ఇంకొకడు వస్తాడు బంబోలే భాస్కర్ అని. ఇదిగో భాస్కర్ 3000. 3000 దేనికండి? మీరు ఈవెంట్ చేస్తే 3000 ఇస్తారంటగా. మీ పెదనాన్న గారు వాయిస్ చేస్తా. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని కన్నీళ్లు పెట్టుకుంటా. మా పెదనాన్న ఆయన పెదనాన్న వాయిస్ చేస్తాడేంటి? అది కాదు మేడం, రోజు ఆఫీస్ కు వస్తున్నాను, టీ ఇవ్వడానికి ఎవడు లేడు ఆఫీస్ లో. భాస్కర్ మా నాన్న నీ వల్ల మా ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ ని మార్చాల్సి వచ్చింది. ఎందుకు? నువ్వు ఆఫీస్ కు వచ్చినప్పుడల్లా జనాలకు అర్థం కావట్లేదు అంట ఆఫీస్ బాయ్ వాడు, అందుకని. సరే నాన్నగారికి 6 కథలు చెప్పాను, నో రెస్పాన్స్. అసలు భాస్కర్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక డెడికేషన్, ఒక ప్యాషన్, ఒక ఇది. భాస్కర్ నువ్వు చెప్పిన కథలు తెలియదు కానీ ఈ కథ మాత్రం అద్దరిపోయింది, లాక్ చేసుకో. సరే మేడం వస్తా. అది నువ్వేం మాట్లాడవేంటి? అది
మీతో చేసినప్పుడు నేను ఎప్పుడైనా మాట్లాడానా అండి? మళ్ళీ కొత్తగా అడుగుతారు, కొత్తగా అడుగుతారు. సర్లే, ఇంకొకరు వస్తున్నారు చూడండి. వాడు ఏ యాంగిల్ లో ముద్దు వచ్చారా నీకు? ఇమ్ము వర్ష లవ్ ట్రాక్ చూసారా మేడం? అరే నేను ఖాళీగా ఉన్న రైల్వే ట్రాక్ అయినా చూస్తాను, కానీ మీరు లవ్ ట్రాక్ మాత్రం చూసి టైం వేస్ట్ చేస్తాను. మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ లవ్ ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ మీద జరుగుతుంది. బాబు గారికి చెప్పి నన్ను హీరోగా చేయొచ్చుగా మేడం. అరే నువ్వు హీరో అంటే నీ బాబు ఒప్పుకో, నా బాబు ఎలా ఒప్పుకుంటాను అనుకుంటున్నావు? సర్లే మేడం, సారీ. నాకు చిన్న డౌట్ ఉంది మేడం, ఎప్పటి నుంచో. ఇప్పుడు ఆలుగడ్డ పల్లీరు ఎలా పాతారని మమ్మల్ని ఎలా పాతారు ఎలాగండి? అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పాతుకుపోయావు, నీకు తెలియదా రాఘవ ఎలా పాతాలో? చెప్పానా మేడం, అలాగే అంటారు. మేడం నాకు ఇంకో డౌట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంటుంది, చూసారండి? నీ కూతురు అనుకున్నా? కూతురు మనవరాలేనా? జోడీలు ఉండరా? అరే అతడు సినిమా చూసినప్పుడల్లా నాజర్ని త్రిషాని ఎవడైనా జోడీ అనుకుంటాడా? మీతో మాట్లాడడం కొంచెం కష్టం. బాబు గారు క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఎందుకండి మాటి మాటికి గుర్తు చేసి సర్చ్ చేస్తారు? మీరే మాట్లాడండి, ఎందుకు మాకు ఇవన్నీ? అయ్యో కత్తి కింద పడింది. నీది కాదు, వదిలేరా. నాదే నాదే. నీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరా? దీపికా పడుకోని. అవునులే, నుంచుంటే అవదగా పడుకునే ఉండాలి, పడుకునే ఉండాలి. నా ఎంట్రీకి బ్లాస్ట్ వేయలేదండి మేడం. అరే 3 సెకండ్ల ఎంట్రీకి 5 సెకండ్ బ్లాస్ట్ చేస్తే ఎందుకు చెప్పు? అన్నా నా దగ్గర ఒక కథ ఉందన్న, కానీ ప్రొడ్యూసర్లు దొరకట్లేదు. నువ్వు దొరికినంత ఈజీ కదరా, నువ్వు దొరికినంత ఈజీ కదరా ప్రొడ్యూసర్లు దొరకటం. మొత్తం అందరికి ట్రీట్మెంట్ ఇచ్చేసారా? కమాన్ చప్పట్లు. ఆవిడంతే ఎప్పుడు వచ్చినా బాగా రిజిస్టర్ అయిన వాళ్ళందరినీ పిలిచేసి ఆడేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇందులో నాది అసలు ఏం లేదు, మొత్తం ఆది. మొత్తం బాబు ఒకసారి బాబుకి అందరు క్లాప్స్. సీరియస్లీ, వాట్ ఎ స్పాంటేనిటీ! ఇది నిజమైన సెలబ్రేషన్. నిజంగా మేము ఇక్కడ సెలబ్రేషన్స్ చేసి మీకు చూపిస్తాం అనుకున్నాము, మీరే చూపించేశారు. వాట్ ఎ స్టార్టింగ్ టు అవర్ షో. ప్రగతి మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? టూ గుడ్. నేను యాక్చువల్ గా తన డెబ్యూట్ సినిమాలో అమ్మగా చేశాను. ఆ సినిమాలో షీ వాజ్ అ వెరీ సీరియస్, ఐ మీన్ వెరీ ఇంటెన్స్ రోల్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ హర్ టు బి సో బబ్లీ, సో చియర్ఫుల్, సో స్పాంటేనియస్. యూర్ అమేజింగ్ గర్ల్, వే టు గో, జస్ట్ స్టార్టెడ్. ఈ మాట నిజంగా చెప్పాలి, చాలా మంది వచ్చి ఇలాగా పర్ఫార్మెన్సెస్ లో స్పాంటేనియస్ గా పార్టిసిపేట్ చేయరు. మీరు చేయడం అనేది ఇస్ ఎ రియలీ 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 థాట్ఫుల్ థింగ్. ఇలాంటి పార్టిసిపేషన్ ఉంటేనే అందరూ కలిసి ఒక సెలబ్రేషన్ గా గానీ ఒక ఎపిసోడ్ కి ఒక నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నిహారిక. శ్రీదేవి డ్రామా కంపెనీ అని వచ్చారు, సెలబ్రేషన్స్ లో నా సంగతి మర్చిపోయారేంటి? మీ సంగతి ఏంటి? సౌందర్యలహరి ఎక్కడ? మచ్చాను కనిపెట్టడానికి వచ్చాను నేను. అన్నే సెలబ్రేషన్ కదా. తమ్ముడు గారి ఖుషి సినిమాలో ఏం జరిగింది? ఏం జరిగింది? మీరేం చూడాలనుకుంటున్నారు? ఎక్కడ? నడుము మీద. అక్కడ ఏం చూసారు? నడుము. ఎలా చూసారు? సూపర్ ఐడియా. నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ లో కూర్చోవు, నేను ప్రతి అమ్మాయిని తీసుకొస్తా. నువ్వు చూడవుగా, నువ్వు చూడవుగా. సరే ఆ ఫస్ట్ వాళ్ళని రమ్మను, ఫస్ట్ తీసుకొస్తాను. అన్నా నువ్వు కూడా కూర్చో, ఇది లేచేలా ఉంది, ఇది లేచేలా ఉంది.
నేను మాట వెనక్కి తీసుకుంటాను కానీ ఈ ఒక్కటి నువ్వు చూసినా తప్పులేదు. చూడు చూడను నేను చూడను. ఏయ్ అది ఏమన్నా పోయిందంటే పూలు తెలినట్టు అని చల్లుతున్నారు వరుస పెట్టి. నువ్వు చూసావు? చూసావు. నువ్వు చేసిన సీరియల్ అన్ని చూసావు, బాగుంటాయి. మాట మార్చకు, నువ్వు నడుము చూస్తున్నావు. అసలు అక్కడ నడుము ఏదో బెంచ్ ఏదో తెలియట్లేదు, ఏం చూడాలి నేను అక్కడ? నేను చూడలేదు చూడలేదు చూడలేదు. ఒకవేళ ఇటు చూసాడేమో అడుగు. నాకేం కనిపించదు, నాకేం కనిపించదు. చూసాడు చూసాడు చూసాడు. నేను చూడలేదమ్మా, నీకు దండం పెడతా. లేదా? అసలు లేనే లేదు. షూరా? షూర్ పక్క. మంచి అమ్మాయిని తీసుకురావయ్య బాబు. ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఇక బుక్ కూడా చదవక్కర్లా. నేను చూసా, నిజంగానే చూసా. చూడలేదు అని చెప్పాలి. చూడలేదు నేను ఎందుకు చెప్తాను? నేను చూసా, కావాలంటే మళ్ళీ చూస్తా. కూర్చో. ఆది చూడలేదు అని చెప్పు. ఇంతలాంటి నడుము చూడకుండా ఎవరైనా ఉంటారా? నీకు పుట్టి మచ్చ ఉందా చెప్పేందుకు? లేదు. అయితే పద, నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరు. నేను బుక్ చదువుకుంటా, అసలు చూడలేదు. చూసావా? చూసా, చెదల పట్టింది మొత్తం, చెదల పట్టింది మొత్తం. చూసావా? నేను ఏమీ చూడలేదురా. సౌదీలో నడుము చూస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తారు తెలుసా? నీకు విషయం తెలుసా? మధ్యాహ్నం ఒకటి తాగితే నాకేం కనపడవు, రే చీకటి. అయితే నీకేమీ లేదనమాట. చూపే లేదు, వెళ్ళు. మీ దుంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అది ఏ పొట్టులో పావుందో మనకి తెలియదు, ఈడుకుని ఉండొచ్చు. చెప్పలేము. ఆడుకుంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? ఈ కోసం లీడ్ గడ్డ పేస్తుంటాడు మార్నింగ్ టైం. అందుకనే దేవుడా, నాకు ముందు నుంచి డౌట్ కొడుతుంది. అబ్బాయిలో కూడా ఉండొచ్చు. ఈ అబ్బాయిలు అయితే ఉండదు లేదా? పంపి చూరా, ఇక్కడికి ఉండదు అసలు. ఆడుకో. మీరు పడిపోయిందండి. నువ్వేమంటున్నారా? కొత్తిమీర. కొత్తిమీర తర్వాత ఏమంటున్నారా? కర్రేపాకే. రెడీ. మీ అబ్బాయి అండి ఇక్కడ ఆడుకుంటున్నాడు, అది పక్క వచ్చి. అది ఏం చూస్తున్నావు నువ్వు? నేను ఎక్కడ చూశాను? చూసే లోపే సూపర్ ఉమెన్ లాగా మొత్తం ఇలానే మొత్తం ఇలానే ఇస్తావు కదా. లేకపోతే చూసేద్దాం అనుకుంటున్నావా? మాగా నీకు మచ్చం లేదండి, ఏదో గోడ తగిలినట్టుంది. పెద్ద మచ్చ ఇంతదైతే పడింది, ఒక గాయం లాంటిది. మచ్చ ఎందుకు నీకు? నాకు అవసరం, నీకు అవసరమా? ఆవిడికి పెద్ద మచ్చ ఉంది, మేము చూసాం. ఏమ్మా నీకు మచ్చ ఉందా? అమ్మాయి అమ్మాయి. నువ్వు ఆంటీ అయినప్పుడు ఆవిడ అమ్మాయి కదా అవుద్ది. నువ్వు అంకుల్ అయినప్పుడు నేను ఆంటీనే అవుతాను. నిన్నేంటర అలాంటది? కొత్తిమీరే
బాబు ఒక మంచి అది ఇప్పుడు తీసుకొచ్చే అమ్మాయి దగ్గర కంపల్సరీ మచ్చ ఉంటది. అంతకంటే ముందు మన దగ్గర కామెడీ షోలు ఇద్దరు ఉండండి, పండిస్తారు. రాముడు భీముడు రండి. అన్నయ్య తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? తమ్ముడు ఏంటన్నా డల్ ఉన్నావు? ఏం చేస్తారా, వర్క్ చేయలేకపోతున్నాను. కోటి కోసం కుక్కటపల్లి విద్యలు. అది కోటి విద్యలు కదన్నా. నేను ఉండేది కుక్కటపల్లిలో. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదన్నా, ఇంతమంది అమ్మాయిలో ఏ ఒక్కరన్నా నాకు ఇచ్చి పెళ్లి చేసేయన్నా. సరే కరెంట్ బిల్ వచ్చింది కట్టే. ఇగో ఏంటన్నా 200 వచ్చింది. ఇగో 100 తీసుకెళ్ళి కట్టే. ఇంకో 100 కూడా కావాలి కదన్నా. ఇక్కడ ఎవరన్నా అప్పిస్తారేమో. నాకు ఎవ్వడి ఇవ్వట్లేదు అప్పు. నీకు 100 ఇవ్వనప్పుడు పిల్లని ఎవరు ఇస్తారా నీకు? ఏంట్రా అదే, ఇందాక క్రికెటర్ ని కలిసి వచ్చానండి, అందుకే చేతులు ఊపుతున్నా. ఇంకా నయ్యం సన్నీళ్ళు కలవలేదు. జూమ్ చేసినా కూడా తెలియట్లేదురా, ఏ మచ్చా లేదు. నెక్స్ట్ వాళ్ళు రావాలి. మా వాడితో ఒకసారి చూసి వెళ్ళిపోండి సార్. ఖచ్చితంగా ఉంటది మచ్చ. చూసావు? ఏం చూశాను రా, ఏం చూశాను రా. నెక్స్ట్ పరదేశి అమ్మాయిలు రమ్మంటే ఎవర్రా ఇల్లంత ఎవరెవరు ఇల్లు? అరే మచ్చ ఉందా? మచ్చ నా మీద ఉంది, నా మీద ఉంది. వాడి జీవితం మీదే పెద్ద మచ్చ ఉంది. లాస్ట్ ఫైనల్ ఓకేనా? ఏదో ఒకటి చేయండి అబ్బా. అది చెప్పడం మర్చిపోయి నేను ఆల్రెడీ చూసిస్తాను. ఏమిటి ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చండి. అంటే వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ నువ్వు చూసిన పంపిస్తున్నావు ఇక్కడికి? నెక్స్ట్ వర్ష ఆ పక్కన ఆవిడ పిలవ కొంచెం. ఖచ్చితంగా ఉంటది, ఎందుకంటే నాకు ఎక్కడో చూసిన డౌట్ ఇది. ఎవడైనా సౌందర్య గారి మ్యాక్సిమం 100% నాకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది, నాకు తెలిసిపోద్ది. ఫ్రెండ్స్ కదా. అరే నరేష్, నరేష్ యాక్చువల్ గా బోతత్తులో చూడాల్సింది నీదట అలా అంటున్నారు. మీరు ఫేస్ కి మేకప్ వేసారా? అవును. కొంచెం నడుము కూడా వేయాల్సింది, చూడాలి చేస్తాను. మీరు నా నడు మీద కాన్సన్ట్రేట్ చేస్తారని తెలియదు, లేకపోతే వేసుకుని వచ్చేదాన్ని. మీరు ఇండస్ట్రీకి 78 లో వచ్చారు కదా, అప్పటికి నేను పుట్టలేదే. మరి అదేంటి 78 లో రాసిందా అక్కడ? బాబు బాబు ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి మచ్చలేదు. సౌందర్య లారీ వీళ్ళు ఎవ్వరు కాదు. అలా అయితే మా టైం వేస్ట్ ఎందుకు చేశారు? ఎవరో ఉన్నారు వాళ్ళు, ఊర్లోనే ఉన్నారు. మరి ఏం చేద్దాం అంటావు? ఒక పని చేద్దాం, మన నచ్చిన మనం పెట్టేద్దాం మచ్చోటి. నాకు నా సౌందర్య లహరే కావాలి. ఇంత మందిని చెక్ చేశారు మరి ఎవరికి లేదు, ఇది అన్యాయం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వే మిగిలి ఒకసారి కూర్చో. ఊరంటే గుర్తొచ్చింది, మన దగ్గర బోల్డ్ ఖాతాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం రావచ్చుగా. మీ ఖాతాలో సౌందర్య లహరి ఉండదు. మీరు కొత్తిమీర తీసుకున్నారా? కొత్తిమీర తీసుకున్నారా? ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర మచ్చలేదా? మచ్చలేదు. అయితే లేనప్పుడు ఈ దుకాణం తీసేయండి. మరి నా సౌందర్యలారి ఎక్కడ? మాకు సంబంధం ఇంకా లేదు, మేము ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాము అంతే. ఈ సెలబ్రేషన్ లో మనమే తుక్కుందాం, ఇడుదాం అవుతుందనే పదం పోదాం. అవునా? పద ప్రగతి గారు, కానీ ఆ చిన్న మచ్చ విషయం మిగిలింది. ఆ మచ్చ రచ్చ ఇంకా ఉంది. ఆ మచ్చ రచ్చ ఏంటో మీరు స్టేజ్ మీదకి వచ్చి తేల్చేస్తే తెలిసిపోతుంది.
మిగిలింది ఒక్కటే మచ్చ. దాని పరిస్థితి ఏంటి? అమ్మాయి కనపడట్లేదు, మరి ఏం చేద్దాం? నా దగ్గర ఒక వండర్ఫుల్ ఐడియా ఉంది. ఏంటది? నువ్వు కళ్ళు మూసుకో, నేను అమ్మాయిని పిలిపిస్తాను. అమ్మాయిని అలాగే ఇమాజిన్ చేసుకో, నువ్వు చూసిన అమ్మాయిని ఒకసారి అలాగే రివైండ్ చేసుకుని చూడు. అమ్మాయి గురించి ఊహించుకోండి. అమ్మాయి లంగావోణిలో వచ్చిందా? ఆగదు ఆగదు రాది. వింటన్నా ఎక్కడన్నా? ఉదయం లేచి సిద్ధం కలిసి వెళ్తాం కదా, అందుకే దేవుడికి పట్టుకొచ్చేది. అది కాదన్నా, మచ్చ సౌందర్య లహరి. మచ్చ సౌందర్య లహరి ఈవెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ, రష్మి, ప్రగతి. ఒరే నువ్వు కూర్చొని పగటకల కన్నా అర్థమైందా? ఆ మచ్చ కోసం పెద్ద ఈవెంట్ జరిగిందన్నా. మచ్చ ఎంతకి అమ్మాయిలకు వచ్చింది? మంచి ముసుగేసుకుని వచ్చింది. నువ్వు అడగ ఏం చేస్తున్నావు? జాగింగ్ చేస్తున్నాను. లైఫ్ లో నువ్వు జాగింగ్ వెళ్ళి పొట్ట వచ్చింది రండి నిజం చెప్పు. అలా కాదమ్మా, అది కళ. అది ఏంటి? ఇదంతా కళ. కళ కాకపోతే నిజం అనుకున్నావా? ప్రగతి గారి కళ, రష్మి కళ, ఆదిగడి కళ, రా అంత కళే. ఇది ఒకటే నిజం పద. కళ అయితే ఇంకేదైనా చేసుకునేవాడి కదన్నా. కళ్ళ కూడా ఏం చేయలేపోయావు నువ్వు? నేను 2 గంటల కలగన్నానా? అందులో ఒక్కసారి నేను ఎంట్రీ ఇప్పిస్తే ఇద్దరం కలిపి వెళ్ళేవాళ్ళంగా. ఇంకా బాబా.